హాయ్ వివాస్ వెల్కమ్ టు అదాన్ యువత ముఖ్యంగా ఈ తరంలో ఎలా ఉన్నారు అంటే పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా అనుసరించుకోవట్లేదు పోని వాళ్ళు ఏమైనా సరైన నిర్ణయం తీసుకుంటున్నారా అంటే అవి కూడా తప్పటడుగులు పడుతున్నాయి తప్పటడుగులు అంటాం కంటే తప్పుటడుగులు అని అనవచ్చు మరీ ముఖ్యంగా అంటే జీవితంలో ఎన్నో విషయాలు తీసుకోవాల్సి ఉంటుంది అటువంటి వాటిల్లో మరి ముఖ్యంగా పెళ్ళి అనేది చాలా కీలకం అటువంటి పెళ్ళి విషయంలో ఎక్కువ మంది మరి అది అట్రాక్షన్ అనాలో లవ్ అనాలో ఏమనాలో అర్థం కావట్లేదు ఈ విధంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అది కూడా పెద్దలను ఎదిరిస్తారు లేదా ఒప్పిస్తారు అనేక రకాలు లేదంటే పారిపోతారు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ యొక్క లవ్ మ్యారేజ్ల గురించి ఎందుకు మనకి చర్చకు వచ్చింది అంటే ఇటీవల ఖమ్మంలో ఒక ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాలోని ఆరెంపు గ్రామానికి చెందిన సాయి చరణ్ అనే యువకుడు అతని వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తను ఒక యువతని ప్రేమించాడు ఆ యువతి గ్రామం వచ్చేసి కొనిజర్ల తన వయసు ఇరవై ఐదు వీరిద్దరూ లవ్ చేసుకొని నాలుగు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు సరే లవ్ మ్యారేజ్ కాబట్టి సాధారణంగా ఉండే భార్య భర్తల కంటే కూడా కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుందేమో అని అనుకోవచ్చు బహుశా అంటే సాధారణంగా అంతే కదా లవ్ మ్యారేజ్ అంటే ఏంటి ఒకళ్ళు అర్థం చేసుకుంటారు ఇష్టపడతారు అనేక రకాలుగా ఆలోచించుకుంటారు సరే విడిపోయి ఉండలేము కాబట్టే పెళ్లి చేసుకున్నారు సరే పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు ఈ యొక్క సాయి చరణ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే అంటే జాబ్ పరంగా చికెన్ సెంటర్లు ఉంటాయి కదా ఆ చికెన్ సెంటర్లో లభించే వ్యర్థ పదార్థాలు అంటే వేస్ట్ ఉంటుంది చికెన్ నుంచి వచ్చేది వాటిని తీసుకువెళ్తాడు అవి తీసుకువెళ్ళి అంటే ఆ వ్యాన్ ఉంటుంది తీసుకువెళ్ళే వ్యాన్ ఆ వ్యాన్కి డ్రైవర్గా పనిచేస్తాడు ఆ వేస్ట్ పదార్థాలను తీసుకెళ్ళి చెరువుల్లో కలుపుతూ ఉంటారు చేపలకు ఆహారంగా ఆ విధంగా అతని వృత్తి అది ఆ వృత్తిలో భాగంగానే తనకు ఒక మిత్రుడు మిత్రుడు అనాలా లేకపోతే తన సహచరుడు అనాలా ఏమనాలా కరుణాకరణ్ అనే వ్యక్తి తన వయసు ముప్పై సంవత్సరాలు సరే వీరిద్దరూ కలిసి మరి ఆ వ్యాన్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీరిద్దరికి కొంచెం అటాచ్మెంట్ ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది ఆ పెరిగిన నేపథ్యంలో కొంచెం ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళడం కూడా సాయిచరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు కరుణాకరం ఈ వెళుతున్న నేపథ్యంలో ఈ సాయిచరణ్ భార్యకి ఈ కరుణాకరణ్కి ఏం చెప్పాలి నిదానంగా చనువు పెరిగింది అనుకోకుండా వాళ్ళిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు ఈ విధంగా జరుగుతూ ఉంటే కొంతకాలానికి భర్త కంటే సాయచారానికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత భార్యని నిలదీశాడు సరే ఇక ఇతనితో పాటే ఉంటాడు కాబట్టి ఈ కరుణాకరను కరుణాకరణ్ కూడా అడుగుదాం అనుకున్నాడు ఆగస్టు ఒకటవ తారీఖున వీరిద్దరూ ఇంకొక ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించారు ఆ మద్యం సేవించిన క్రమంలో తను ఎవరు సాయిచరణ్ అనే అతను కరుణాకరణ్ని అడిగాడు నువ్వు ఏంటి నా భార్య జోలికి ఎందుకు వస్తున్నావు ఏంటి అని చెప్పేసి కొంచెం గట్టిగా ఇక వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఈ జరిగిన నేపథ్యంలో ఈ కరుణాకరణ్ అనే వ్యక్తి చరణ్ని తోసేశాడు తోసేస్తే తనకి ఈ ఆటో కొంచెం దెబ్బ తగిలి కింద పడ్డాడు పడిన తర్వాత ఒక పార తీసుకొని తన్నే అనేక రకాలుగా చేసేసి చంపేశాడు చంపేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు ఇక ఆ వ్యాన్ ఉంటుంది కదా ఆ చికెన్ వేస్ట్ పదార్థాలను తీసుకెళ్లే వ్యాన్ ఆ వ్యాన్లోనే అతన్ని పడేసి ఇక అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని రెడ్డిగూడెం మండలంలోని కుదుప అనే గ్రామంలో ఒక చెరువు ఉంది ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెరువులో పడేశాడనమాట ఇంకా తెలివైన నిర్ణయం ఏంటి అంటే ఆ బాడీకి ఒక బండరాయి కూడా కట్టేసి చెరువులో పడేశాడు అంటే బాడీ తేలకుండా ఉండటానికి మూడు రోజుల తర్వాత ఆ బాడీ తేలింది తేలిన తర్వాత ఆ చెరువు ఓనర్ చూసి ఈ కరుణాకర్కి ఫోన్ చేసి అరే బాబు బాడీ బయట తేలుతుంది ఏం చేయాలి అని అంటే మరలా ఆ కరుణాకర్ని వచ్చి ఆ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే ఇంకెక్కడో చెరువులో పడేశారు అంటే ఇక్కడ ఫస్ట్ చెరువులో పడేసినప్పుడు ఉంది కదా బాడీ ఆ చెరువు అతను కూడా ఇతనితో పాటే అంటే తెలిసే ఉంది ఇది ఇది జరిగిన తర్వాత ఈ కరుణాకరణ ఏం చేశాడు అంటే ఈ యొక్క సాయి చరణ్ భార్య దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగింది మీ భర్తను చంపేశాను అంటే ఆ ఎంఐ కూడా కావాల్సింది అదే వీడిని అడ్డం తొలగించుకుందాం అనుకుంటుంది చెప్పారు చెప్పిన తర్వాత ఈఎంఐ ఏం చేసింది ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో భర్త కనపడతలేదని కంప్లైంట్ ఇచ్చింది సరే కంప్లైంట్ ఇచ్చింది అసలు పది రోజులైనా కానీ తన భర్త ఏమయ్యాడు ఏంటి అని అంటే తనకు తెలుసు కాబట్టి మరి ఆ సాయిచరణకు సంబంధించిన బంధువులు అడుగుతూ ఉంటారు కదా మా వాడు కనిపించట్లేదు ఏంటి అంటే ఏమో తెలియదు నాకు అని చెప్పేసి అంటుంది కంప్లైంట్ ఇచ్చాము ఆ ఇచ్చాం సరే అసలు ఏం జరిగిందా ఏంటా అని చెప్పేసి ఇక స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా మరి ఈ సాయిచరణతో కలిసి ఉన్నవాడే కదా కరుణాకరం కరుణాకరణ్ పట్టుకున్నారు అసలు ఏంట్రా బాబు ఏంటి అని చెప్పేసి అతని ఫోను ఆ లాగు మెసేజెస్ మొత్తం తీస్తే అప్పుడు ఈ భార్య గుట్టు బయటపడింది ఇక వీళ్ళిద్దరితో పాటుగా వీళ్ళకి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో కోఆపరేట్ చేశారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ఇది జరిగిన ఘటన అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా భార్య ప్రక్క చూపులు చూస్తుంది అంటే దీనిని బట్టి అర్థం ఏంటి సాయి చరణ్ మంచోడు కాదనుకున్నప్ప ఒకవేళ మంచివాడు కాకపోయినా పోనీ ఏదన్నా హింసలు పెడుతున్నా సరే పక్కవాడి వైపు చూడకూడదు ఎందుకంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి లవ్ మ్యారేజ్ చేసుకుంది మరి అటువంటి అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాడిని కూడా మోసం చేయటం చివరికి భర్త ఆ లవరే భర్త అయిన తర్వాత అతను చంపేసాము అని చెప్పేసి ఈ అబ్బాయి కరుణాకరం చెప్పినప్పుడు కూడా ఈ అమ్మాయి ఆ విధంగా ఉండగలిగింది అంటే వాస్తవంగా ఎవరైనా సరే లవ్ చేస్తే తన పార్ట్నర్కి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేరు అది లవ్లో ఉన్న ఫీలింగ్ ఇక ఆ లవ్ కాస్త మ్యారేజ్ అయిపోతే ఇంకెలా ఉంటుంది జనరల్గా అరేంజ్డ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం అయితే వైఫ్ తట్టుకోలేదు వైఫ్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే హస్బెండ్ కూడా తట్టుకోలేదు పక్కన చూసుకుంటారు అది ఆ కేర్ బాధ్యత మరి అటువంటిది ఈ లవ్ మ్యారేజ్ చేసుకొని వేరే ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకొని చివరికి భర్తను చంపేసే స్థాయికి కూడా వెళ్ళినా ఆ అమ్మాయి ఇగ్నోర్ చేసేసింది కదా ఆ పట్టించుకోలేదు ఆ విషయాన్ని కూడా అట్లా ఉంది మరి నేటి తరం మరి ఈ విధంగా ఉంటే ఏంటి అసలు పరిస్థితి మన యువతరం ఏం ఆలోచిస్తుంది వాళ్ళ భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు ఈ అమ్మాయి ఈ విధంగా భర్త చనిపోయాడు ఆ కరుణాకర్ అనేవాడు ఉన్నాడు వాడు తర్వాత వాడు వాడికి వెళ్ళేది కదా వాడు సపరేట్గా ఎక్కడో ఉంటాడు ఈ అమ్మాయి ఇంకా చందర వందర అయిపోద్ది జీవితం ఎవడో ఏంటి పరిస్థితి అప్పుడు ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ఏదో ఇల్లీగల్ అఫేర్ కోసం జీవితాంతం కలిసి ఉండవలసిన భర్తను కూడా హతమార్చడానికి అంటే ఈఎంఐ స్కెచ్ కూడా ఉంది కదా అందులో ఖచ్చితంగా ఈఎంఐ కోఆపరేషన్ లేకుండా జరగదు కదా ఇట్లా ఉంటున్నాయి నేటి రోజులు వినటానికి చూడటానికి కూడా భయంకరంగా ఉంది నేటి పరిస్థితులు కాబట్టి ఇప్పటికైనా సరే దయచేసి ఎవరైనా లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా మీకు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు అనేది చెప్పి ఒకటికి నాలుగు సార్లు ఎనాలిసిస్ చేసుకోండి ఆ చేసుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకోండి అంతేగాని ఇలా తొందరపడి మ్యారేజ్ చేసేసుకోవడం ఆ తర్వాత వేరే వాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం పెట్టుకున్న తర్వాత ఇలా అడ్డం వస్తున్నారని చెప్పేసి వాళ్ళని చంపటం ఎందుకు జీవితం అంతా గందరగోళం చేసుకోవటం లేదా మీకు అసలు ఇట్లాంటివన్నీ కూడా పెళ్లి చేసుకోవడం మానేయండి అంతేగాని ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి చివరికి మీరు ఎటు కాకుండా అయిపోతారు అనవసరంగా ఆ సాయిచరణ ప్రాణాలు తీసేసారు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి ఆ కరుణాగర్ భార్య పరిస్థితి ఏంటి ఈఎంఐ పరిస్థితి ఏంటి సాయిచరణ సాయిచరణ ఎలాగో చంపేశారు ఇట్లా ఏ ఒక్కళ్ళకి ఆ జీవితం ఉపయోగం లేకుండా సర్వనాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైనా ఇట్లాంటి చేసే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకుంటే దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏదో తాత్కాలికంగా తీసుకుంటున్న తాత్కాలికంగా ఆశపడుతున్న వాటి కోసం కనుక కక్కుర్తు పడితే మీ జీవితాన్ని మీరే గొయ్యి తీసుకుని పాతేసుకున్నట్లు భావించాలి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు జరిగిన ఈ ఎపిసోడ్లో తప్పెవరుది అనే దానిపైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ